పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్లు వచ్చి సతమతమవుతున్నారా చలికాలం ఎంత జాగ్రత్తగా ఉన్నా పాదాల మీద పగులు ఏర్పడుతున్నాయా వీటిని నిర్లక్ష్యం చేస్తే చర్మం ఊడి గాయాలుగా మారి ఇన్ఫెక్షన్లుగా మొదలవుతాయి అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు చికిత్సకు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి పాదాల పగులతో బాధపడే వారికి గృహ చికిత్స విధానాలు మరి అవేంటో ఈ వీడియోలో చూసేద్దామా నువ్వుల నూనె శనగ నూనె సన్ఫ్లవర్ ఆయిల్ కొబ్బరి నూనె ఇలా ఎలాంటి వంట నూనెనైనా పాదాలకు ఉపయోగించవచ్చు అయితే చర్మంలోకి చొచ్చుకుపోయి మంచి ఫలితం దక్కాలంటే రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ నూనెల్ని పాదాలకు అప్లై చేయాలి పాదాలను స్టోన్తో రుద్ది మృత చర్మం మురికి వదిలించాలి తర్వాత శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత నూనెను అప్లై చేయాలి తర్వాత సాక్స్ వేసుకుని పడుకోవాలి తెల్లారేసరికి పాదాల మృదువుగా మారి ఉంటాయి ఇలా క్రమం తప్పక కొన్ని రోజుల పాటు చేస్తే పాదాల పగుళ్ళు వదిలి నునుపుగా తయారవుతాయి ఎక్స్ఫ్లోలియేటింగ్ వల్ల పొడి బారి పగిలిన చర్మం కాంతివంతంగా తయారవుతుంది ఎక్స్ఫ్లోలియేటింగ్ స్క్రబ్గా బియ్యం పిండి బాగా ఉపయోగపడుతుంది బియ్యం పిండికి కొద్ది చుక్కల తేనె యాపిల్ సెడార్ వెనిగర్ చేర్చి పేస్ట్లా తయారు చేయాలి పాదాల మీద పగుళ్ళు ఎక్కువగా ఉంటే బాదం లేదా ఆలివ్ ఆయిల్ చేర్చాలి గోరువెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలను నానబెట్టి ఈ పేస్ట్తో రుద్ది శుభ్రంగా కడగాలి తడి లేకుండా చూసుకొని నూనెను అప్లై చేసుకుని సాక్స్ వేసుకుని పడుకోవాలి యాంటీఫంగల్ లక్షణాలుండే వేప పాదాల పగుళ్లను కూడా వదిలిస్తుంది గుప్పెడు వేపాకుకు స్పూన్ పసుపు కలిపి మెత్తగా రుబ్బాలి ఈ ను పాదాల పగుళ్లకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రంగా కడగాలి తడి ఆరాక నూనెతో మర్దించాలి పాదాల పగుళ్లకు అద్భుతమైన చికిత్స రోజ్ వాటర్ గ్లిజరన్ కాంబినేషన్ గ్లెజరిన్ చర్మాన్ని మృదువుగా తయారు చేస్తే రోజ్ వాటర్లోని ఏడిఈసి బీ త్రీ విటమిన్లు చర్మానికి పోషణ ఇస్తాయి కాబట్టి ఈ రెండింటినీ సమపాలలో కలిపి రోజు నిద్రకు ముందు పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి పగుళ్ళు పెద్దవై బాధ పెడుతూ ఉంటే పారాఫిన్ వ్యాక్స్తో తక్షణ ఉపశమనం లభిస్తుంది పారాఫిన్ వ్యాక్స్కు ఆవి నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి వ్యాక్స్ పూర్తిగా కరిగేంత వరకు వేడి చేసి పూర్తిగా చల్లార్చాలి రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి ఉదయాన్నే కడిగేయాలి పాదాలు తట్టుకునేంత వేడి నీటిలో కాస్త ఉప్పు నిమ్మకాయ రసం చేర్చి పాదాలను ఆ నీటిలో ఉంచి బ్రష్తో పాదాలను రుద్దినట్లయితే బ్యాడ్ సెల్స్కు చెక్ పెట్టవచ్చు గోరింటాకును బాగా రుబ్బుకొని పగుళ్ళు ఉన్న చోట రాసుకొని ఎండిన తర్వాత కడిగితే పగుళ్లకు చెక్ పెట్టవచ్చు బొప్పాయి గుజ్జుకు కొద్దిగా పసుపు కలిపి ఈ పేస్ట్ను పగులుపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి